కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా? కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా? పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనుసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా? ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా? ఈ విషయంపైన కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి, భారతీయ జనతా పార్టీకి కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సెంటిమెంటుకు ఈ యొక్క కవిత గారి అరెస్టుకు ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను. నిజంగా లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది అక్రమ కేసే అయితే ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కేసే అయితే కేసీఆర్ బహిరంగ చర్చకు వస్తారా? బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల మాఫియా రాజ్యం నడిచింది, అన్ని రకాల దోపిడీలు చేశారు, అన్ని రకాల అవినీతికి పాల్పడ్డారు. ఇది ఒక నిజాం రాజ్యంగా నిజాంను పొగుడుతూ నిజాం పోకడలతోనే పరిపాలన చేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో